హలో ఎవ్రీవాన్ ఐఎమ్ ప్రవళికా అండ్ వెల్కమ్ టు సాల్వేఫిక్ ఇవాల్టి మనం వీడియోలో శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పోహా లడ్డు అండి సో ప్రిపరేషన్ ఏంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చూసేద్దాం ఇక్కడ నేను వన్ కప్ అటుకులు తీసుకుంటున్నాను హాఫ్ కప్ జాగరి తీసుకుంటున్నాను అటుకులు అనేవి మనకి కొంచెం థిక్గా ఉంటే బాగుంటాయి అన్నమాట ఈ లడ్డు చేసుకోవడానికి ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని మనం వన్ కప్ అటుకులు తీసుకున్నాం కదా వన్ కప్ అటుకుల్ని కూడా బాగా డ్రై డ్రై రోస్ట్ రోస్ట్ చేసుకుందాం ఇవి బాగా అయితే మనకి టేస్టీగా ఉంటాయండి సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవైతే కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి మనకి అటుకులు ఎలా ఉండాలి అంటే సో చూస్తున్నారు కదా పట్టుకుంటే ఇలాగే క్రిస్పీగా ఉండి ఆల్మోస్ట్ కొంచెం పౌడర్ అయ్యేలాగా ఉంటే మనకి అటుకులు అనేవి బాగా రోస్ట్ అయినట్టు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఆ అటుకులు అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ప్యాన్లో నేను ఇక్కడ టూ స్పూన్స్ ఆఫ్ కొబ్బరి పొడి వేస్తున్నానండి ఎండు కొబ్బరి పొడి మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నా సరే అవి కొంచెం ఫ్రై చేసుకొని మీరు పౌడర్ చేసుకోవచ్చు నా దగ్గర ఆల్రెడీ ఎండు కొబ్బరి పొడి ఉంది సో నేను ఎండు కొబ్బరి పొడిని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఆ ఎండు కొబ్బరి పొడిని తీసుకొని నెక్స్ట్ మనం తీసుకున్న అరకప్పు బెల్లాన్ని కూడా వేసుకొని మనం ఒక్కోసారి దాన్ని బ్లెండ్ చేసుకుందాం అందులోనే ఒక రెండు లేదా మూడు ఇలాచీని వేసుకోండి ఇంకొక మిక్సీ జార్లోని మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ అటుకుల్ని బాగా ఫైన్గా పౌడర్ చేసుకుందాం సో చూసినారు కదా చక్కగా ఫైన్గా పౌడర్ చేసేసుకున్నాను ఈ ముందుగానే మనం ఇంకొక మిక్సీ జార్లో చేసుకున్నాం కదా బెల్లం కొబ్బరి అండ్ ఇలాచీ పౌడర్ అది కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం మనకి బెల్లం అనేది కొంచెం ముద్ద ముద్దలుగా ఉంటుంది కదండి సో వాటిని అలా కలుపుకుంటూ మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీలోని కొంచెం జీడిపప్పు కొంచెం కిస్మిస్ అనేది వేసుకొని ఆ వేడివేడిగా ఉన్న గీనే మనం ఇందులో వేసుకోవాలండి గీ అనేది చల్లగా అయిపోతే వండలు అనేవి సరిగ్గా రావన్నమాట సో ఈ ప్రాసెస్ని మనం లాస్ట్లో వండలు చేసే ముందు చేసుకుంటేనే బాగుంటుంది సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనం బాగా కలిపేసుకొని కొంచెం గోరువెచ్చిగా ఉన్నప్పుడే ఇలా చిన్న చిన్నగా వండలు చేసేసుకుంటే మనకి పోహా లడ్డు అనేది ప్రిపేర్ అయిపోతుంది మీకు ఒకవేళ ఇలా ఉండలు కానీ ఫామ్ అవ్వకపోతే ఇంకొంచెం వేడిగా ఉన్న నెయ్యి అనేది యాడ్ చేసుకొని మీరు లడ్డు ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా చాలా హెల్దీగా అటుకులతో లడ్డు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై